జనసేన బీజేపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇవాళ మీ దగ్గర రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2014-19లో ఏ రకంగా పరిపాలన ఉండేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, 2019-24లో ఏ రకంగా ఉన్నది కూడా మీరు చూశారు. ₹10 ఇచ్చి ₹100 దాక్కుంటున్నారు జగన్ రెడ్డి. ప్రచారం మాత్రం మీ ఇంటికి స్టిక్కర్లు ఇంటించుకోవడంతో పాటు ఇచ్చే రేషన్ డిపోను ఒక వాహనంలో పెట్టి ఇంటికే సరుకులు ఇస్తున్నాం, ఇంటింటికి సంచులు సరుకులు ఇచ్చేస్తున్నాం, 8 రకాల సరుకులు ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నాడు. ఎంతవరకు అది వాస్తవం మీ అందరికీ తెలుసు, తెలుసా లేదా? వచ్చేస్తున్నాయా సరుకులు? సన్నబియ్యం వస్తుందండి, సన్నబియ్యం చెప్పాడు అని ఆశన ముందు మరి ఆ రోజు పండగ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకలని రంజాన్ తోప అని అప్పుడు వచ్చేవి కదా, అప్పుడు వచ్చే కదా ఎన్ని రకాలు, బెల్లం ఉండేది కదా, నెయ్యి ఉండేది కదా, కందిపప్పు ఉండేది కదా, మరి ఇప్పుడు లేవు. అప్పుడు మేము స్టిక్కర్ అంటించలేదు, అంటించాము అప్పుడు. అంటే పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు? జగన్ రెడ్డి పబ్లిసిటీకి ఎక్కువ ఉంటది, పని తక్కువ ఉంటది, అది మీకు అర్థమైంది కదా. ఆ రోజు చంద్రన్న బీమా ఉండేది, పెళ్లి కానుకలు ఉండేవి, చదువుకున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేవి, అన్నా క్యాంటీన్లు ఉండేవి. ఇలా చెప్పకపోతే చాలా పథకాలు అన్ని కట్ చేశారు. మరి ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఆ రోజు కరెంటు బిల్లు ఎంత వచ్చేది మీకు తెలుసా? 5 ఏళ్ల క్రితం కరెంటు బిల్లులు ఎంత ఉండేవి? ఆడాళ్ళు అందరూ తెలుసా? ఓన్లీ మగాళ్ళకే తెలుసా? ఇక్కడ ఉండి ఆడాలు ఉన్నారు, ఇక్కడ మీరు చూసేవారు కదా. ఇప్పుడు బాధుడా, ₹300 2015 ఇష్టానుసారంగా ఉంది. కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడుతుంది, కరెంటు పట్టుకోక్కర్లా. మొదటి నెల ఎంత బిల్లు వస్తారో అనుకునే పరిస్థితి వచ్చింది. మీరు కూడా ఇంకో కొత్తగా ఎక్కడా లేదు దేశంలో. చంద్రబాబు నాయుడు గారేమో పేదవాడిని గొప్పవాడిని చేయాలి, పేదవాడిని సంపాదన పనులు చేయాలని ఆయన ఆలోచన. కానీ జగన్ రెడ్డి పేదవాడు పేదవాళ్ళే ఉండాలి, వాళ్ళకి సౌకర్యాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఉంటుంది. దానికి కారణం 300 యూనిట్లు కరెంట్ మీరు ఉంటూ వాడితే మీ పథకాలు కట్టండి, తెలుసా మీకు? అందుకే టీవీలు తక్కువ చూస్తున్నారా, ఫ్యాన్లు కట్టేస్తున్నారా? ఎండాకాలం మీరు ఉక్కిరిగా ఉండకూడదు అనుకునేటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. మీకు సౌకర్యాలు పెంచుకుందాం అనుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ కాస్తే మనకు పథకాలు కట్ అయిపోతాయని చెప్పి మీరు కరెంటు కూడా వాడుకునే పరిస్థితి ఉండదు. ఇంతకుముందు 2 LED బల్బులు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, గుర్తుందా? మర్చిపోయారా? గుర్తుందా ఎందుకు ఇచ్చారు? కరెంటు ఆదా అవుతుంది ఎల్ఈడి బల్బ్ అంటే. ఆ బల్బ్ ఇస్తే కరెంటు ఆదా అవుతుంది, మీకు విద్యుత్ బిల్లులు తక్కువ వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రావు. యూనిట్ రేట్లు పెరిగితే, ఈరోజు ఎక్కువ యూనిట్లు వెళ్ళి కాలితే మీరు బాగా వెంటనే పథకాలు కట్ అవుతాయి అనేటువంటి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 13.5 లక్షల కోట్లు అప్పు చేశారు. 2 లక్షల కోట్లు ఉంటే అది 13.5 లక్షలు